హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఐటీబీపీ నుంచి వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి. కొన్ని రోజుల్లో జస్ట్ ఒక ఆల్రెడీ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ చూసినారు, ఇంకొక నోటిఫికేషన్ ఉన్నది సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి, ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. వీటితో పాటు ఇంకా అస్సాం రైఫిల్ ట్రేడ్స్మెన్ ఉన్నది, ఇంకా రాలేదు. అస్సాం రైఫిల్ ట్రేడ్స్మెన్ కూడా అప్డేట్ అనేది ఇస్తాను. ఇప్పుడు పైనీర్కి సంబంధించిన వచ్చింది, ఐటీబీపీలో ట్రేడ్స్మెన్లోనే కొంచెం బెటర్గా ప్రశాంతమైన జీవితం గడపాలంటే పైనీర్ జాబ్లు అనేది బాగుంటాయి. ఎందుకంటే ఈ ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి మెజారిటీగా ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. సో ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ అనేది మీకు చూద్దాం, క్లారిటీ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ పైనీర్కి సంబంధించి ఉందన్నమాట. ఇది గ్రూప్ సికి సంబంధించి, కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి సంబంధించిది, ట్రేడ్స్మెన్ పరిధిలోకి వస్తుంది. సో ఇందులో బేసిక్కి సంబంధించి 21,700 నుంచి 69,100 వరకు మీరు స్టార్టింగ్లోనే 35,000 తీసుకుంటారు శాలరీ. ఇప్పుడు కొంచెం పెరిగింది శాలరీ, మీరు స్టార్టింగ్లోనే 35,000 శాలరీ అనేది తీసుకుంటారు. ఇందులో రకరకాల వ్యాకెన్సీస్ డీటెయిల్స్ అనేది ఇచ్చినారు. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ కార్పెంటర్కి సంబంధించి యూఆర్ 31 పోస్టులు, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 10, ఈడబ్ల్యూఎస్కి 14, టోటల్ 61 పోస్ట్ అయితే ఇచ్చినాడు మేల్ కేటగిరీ. నెక్స్ట్ కానిస్టేబుల్ కార్పెంటర్కి సంబంధించి ఫీమేల్కి సంబంధించి యూఆర్కి 5, ఎస్సీకి 1, ఎస్టీకి ఏమీ ఇవ్వలేదు, ఓబీసీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2, టోటల్ 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో మొత్తం యూఆర్కి 36 పోస్టులు, ఎస్సీకి 5 పోస్టులు, ఎస్టీకి 2, ఓబీసీకి 12, సో ఈడబ్ల్యూఎస్కి 16 అనేది ఉన్నాయన్నమాట. సో ఇందులో డీటెయిల్స్కి సంబంధించి, సో నెక్స్ట్ వచ్చి ప్లంబర్కి సంబంధించి, ఏదైతే పైపులు అవన్నీ చేస్తారో చూడండి, వాటిని ప్లంబర్స్ అంటారు. ఇందులో యూఆర్కి 22, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కి 10, టోటల్ 44 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఫీమేల్కి సంబంధించి ప్లంబర్ వచ్చి యూఆర్కి 4, ఎస్సీకి 1, ఎస్టీకి ఏం లేదు, ఓబీసీకి 1, ఈడబ్ల్యూసీకి 2, మొత్తం టోటల్ 8 ఉన్నాయి. మొత్తం 52 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మాసూన్ అంటే ఏంటంటే మేస్త్రి వర్క్, మీకు ఐడియా ఉంటుంది మాసూన్కి సంబంధించి, వాళ్ళే ఆ మేస్త్రి వర్క్ సంబంధించిన వాళ్ళే. ఇందులో మాసూన్కి సంబంధించి కానిస్టేబుల్ మేల్కి సంబంధించి యూఆర్కి వచ్చి 27, ఎస్సీకి 3, ఎస్టీకి 2, ఓబీసీకి 10, ఈడబ్ల్యూఎస్కి 12, టోటల్ 54 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఫీమేల్కి సంబంధించి యూఆర్కి 5, ఎస్సీకి 1, ఎస్టీకి ఏం లేవు, ఓబీసీకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూసీకి 2 ఉన్నాయి, టోటల్ 10 పోస్టులు ఉన్నాయి. సో ఇది మొత్తం కలిపి 64 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. ఈ మాసూన్కి సంబంధించి 64 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ సంబంధించి, వీటికంతా ఐటీఐ చేసి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలా, లేదు మీకు వర్క్ అయినా వచ్చింటే చాలు సర్టిఫికేట్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, మీకు వర్క్ క్లారిటీగా వస్తే చాలు. ఇందులో ఎలక్ట్రీషియన్ సంబంధించి ఐటీఐ ఖచ్చితంగా ఉండాలి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో ఇందులో ఎలక్ట్రీషియన్ మేల్కి సంబంధించి యూఆర్కి 7, ఎస్సీకి 1, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 3, టోటల్ 14 ఉన్నాయి. అసలు మీ ఫీమేల్కి అసలు ఎవరు అలాంటి ఫీమేల్కి ఈసారి ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారో తెలియదు. సో సమన్యాయ పాలన లాగా అందరికీ సమన్యాయ పాలన చేస్తున్నారు కాబట్టి ఫీమేల్ కూడా ఇందులో కనెక్ట్ అయిపోయారు అనమాట. ఇందులో యూఆర్కి 1 ఫీమేల్ ఎలక్ట్రీషియన్, మొత్తం ఏదో ఇచ్చినారు, మొత్తం 15 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో ఇందులో డీటెయిల్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వాటి గురించి చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 23 సంవత్సరాలు. ఇందులో ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు రిలాక్సేషను, ఓబీసీలకి 3 ఇయర్స్ రిలాక్సేషను. క్వాలిఫికేషన్ సంబంధించి 10th పాస్ అయితే చాలు. సో ఇక్కడ చూడండి, మెట్రికులేషన్ అండ్ ఈక్వల్ టు రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి 10th పాస్ అయితే చాలు. 1 ఇయర్ సర్టిఫికేట్ ఐటీఐ చేసిన, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసిన, డిప్లొమా చేసిన, లేకపోతే ఎనీ ట్రేడ్ మాసూన్కి సంబంధించి కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఏం ఐటీఐలో ఈ మూడుకి సంబంధించి ఫోర్స్ ఏదైతే జాబులకు సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఏం చేసినా సరే మీరు ఎలిజిబుల్ అనమాట. మాసూన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఏదైనా సరే ఆ వర్క్ మీకు వచ్చినా సరే మీరు సర్టిఫికేట్ తీసుకొని మీరు ఎలిజిబుల్ అప్లై చేయొచ్చు. అక్కడ ట్రేడ్ టెస్ట్లో మీరు వర్క్ చేయాల్సి అనేది ఉంటా చేసి చూపిస్తే మీరు క్వాలిఫై చేస్తారు ఖచ్చితంగా. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫస్ట్ పీఈటీ ఉంటుంది, నెక్స్ట్ పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ 100 మార్కులకు ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది, అంత టఫ్ అయి ఉండదు. దీని తర్వాత ఫస్ట్ రన్నింగు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను, తర్వాత ఎగ్జాము, తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను, ఆర్ఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఆన్లైన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్ 12th ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి అండ్ విల్ బీ క్లోజ్డ్ సెప్టెంబర్ 10th నాటికైతే ఈ క్లోజ్ అనేది అవుతుందన్నమాట. ఇది నోటీసు ఒరిజినల్ నోటిఫికేషన్ కూడా ఒక 1 or 3 డేస్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవగానే మీ క్లారిటీకి నేను మళ్ళీ ఇంకోసారి వీడియో అనేది చేస్తానమాట. సో ఇది దీనికి సంబంధించి యొక్క డీటెయిల్స్ అనేది. సో ఈ వ్యాకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 404 పోస్టుల వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వదులుకోదండి, అప్లై చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.